హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది. ఇది మామూలు పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి కలిగిన పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమిలోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది. కోటాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి, కోటి రూపాయలు దొరుకుతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక భాద్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, కోటి రూపాయలకు సరి సమానమైనవి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి, చాలా శక్తివంతమైనవి. మన జీవితాన్ని మార్చే శక్తి ఈ వస్తువులకు ఉంది. అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది. కనుక ఈరోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి, అధిక ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వలన పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. భాద్రపద మాసంలోని వచ్చే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒకరోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజుల్లో ఒకరోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, రెద్దలకు పెట్టడం వలన వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వలన మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభసూచకమని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవతా ఆరాధన ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోవాలని, ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చాడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలకు శోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి, అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానచెలుగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఆకలి దెప్పక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా ఆ పండు కోసుకొని తిందామని నోటు ముందు ఉంచుకున్నాడు. ఆ పండు కాస్త బంగారుపు ముఖ్యంగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యిపోయినా అదే అనుభవం ఎదురైంది. ఇక లాభం లేదు అనుకొని, కనీసం దెప్పకైనా సరే తీర్చుకుందాం అనుకొని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకొని నోటు ముందు ఉంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయింది. దాంతో కర్ణుడు చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ నీవు దానశీలుగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాన్ని చేశావు, అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే
అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుడి వద్దకు వెళ్ళి పరిపరి విధాలుగా ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితృలకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యం నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్నదానం పితృలకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకి మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడిని కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక 1/2 కేజీ కానీ లేదా 1/2 కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. దరిద్ర బాధలు పోతాయి, సమస్యలు ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి వచ్చేస్తుంది, మీకు లెక్కలైనంత ధనాన్ని ఇస్తుంది, మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలను కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి. ఆ తర్వాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. మీ ఇంటి చుట్టుప్రక్కల చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఈ మిఠాయిలు పంచిపెట్టండి. కనీసం ఒక్క పిల్లకు లేదా పిల్లవాడికైనా సరే మిఠాయిని ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. 1 కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, అంత అద్భుత ఫలితాలు వస్తాయి, మీ జీవితం చక్కగా మారిపోతుంది. ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చేది కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తర బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది, 30 రూపాయలు పెడితే అత్తర బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తర బాటిల్ని కొని తెచ్చుకోవడం వలన కనీవిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తర బాటిల్లో ఈ బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తర్ని కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరితో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తర బాటిల్ని కొని తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది, పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు. కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడు అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు, కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొని తెచ్చుకోండి. 10 రూపాయలు ఉప్పునైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు
ఏం చేయాలంటే పరిహారాలు చేసుకోండి, లేదా ఆ ఉప్పుని వంటగదిలో ఉప్పు డబ్బాలు వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పసుపును కొని తెచ్చుకున్న, లేదా పసుపు కొమ్ములు కొని తెచ్చుకున్న, లేదా రెండు పసుపు కొమ్ములనైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది. 5, 10, 20 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఇలా పసుపు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. పసుపును కానీ రెండు పసుపు కొమ్మలను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజల్లో వాడుకోండి, లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాల్లో వాడుకోండి. ఏమైనా చేసుకోండి, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న 4 వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును కానీ, 3 వస్తువులను కానీ, లేదా 2 వస్తువులను కానీ, లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగిన ఆస్తి వస్తుంది. అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శ్రీ మహాలక్ష్మి యోగం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రేయ నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి.